Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ స్ఫూర్తితో జాబ్ వదిలేసి మరి ఆ బీటెక్ స్టూడెంట్ ఏం చేస్తుందో తెలుసా? పంచాయతీ ఎన్నికల బరిలో ఓ బీటెక్ విద్యార్థిని కూడా నిలుచుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఉద్యోగం వచ్చినప్పటికీ దానిని వదులుకుని మరీ ఆమె ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కావలి మండలంలో చోటు చేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కావలి మండలం చలంచర్ల గ్రామానికి చెందిన ఇరువూరి అనూష పంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ వేసింది. ప్రచారంలోనూ దూసుకెళ్తోంది. ఇటీవల బీటెక్ పూర్తి చేసిన ఆమెకు క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగం వచ్చింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆమె ఉద్యోగానికి వెళ్లకుండా గ్రామ సేవ చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా అందరి మద్దతుతో నామినేషన్ దాఖలు చేసింది. కాగా సీఎం జగన్ స్ఫూర్తిగానే తాను ఎన్నికల్లో నిలిచానని ఆమె చెప్పడం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులాలు మతాలు వర్గాలు పార్టీలకు అతీతంగా అందరికీ అవసరమైన వినూత్న పథకాలు అమలు చేస్తూ సమాజంలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వాన్ని గ్రామాల్లోని చిట్ట చివరి ఇంటి వరకు చేర్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ గ్రామంలోని ప్రజలకు చేర్చాలనే లక్ష్యంతో సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నాను. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. గ్రామస్తుల ఆశీస్సులతో సర్పంచ్గా గెలవగానే చలంచర్ల పంచాయతీని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేయడమే నా ధ్యేయమని ఆమె పేర్కొన్నారు.